ఇంకో ఎప్పు పార్టీ ఆఫీసుల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మస్తుగా చేసుకుంటున్నారు లీడర్లు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆ పార్టీ సీనియర్ నేత హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి జాతీయ జెండా ఎగరేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొన్నారు. పార్టీ లీడర్లకు కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు. అమరవీరుల ఆశయాలను ప్రభుత్వం సాధిస్తుందన్నారు లీడర్స్. నాడు ఇంతమంది త్యాగాల వల్ల తెలంగాణ రావడం తెలంగాణ గడ్డ, త్యాగాల గడ్డ. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులిచ్చి ప్రణాళికలు ఏర్పాటు చేసి ఈనాడు ప్రజలకు అన్ని విధాల సహకారం కల్పిస్తున్నాడు. గ్రామ సీమలు సస్యశ్యామలం చేయడానికి మిషన్ మిషన్ కాకతీయ, చెరువులన్నీ కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతే మళ్ళీ వాటిని ఇప్పుడు పునర్నిర్మాణం చేసి గ్రామ సీమలన్నీ కూడా సస్యశ్యామలం అయ్యేటట్టు చెరువులన్నీ కూడా నిండి కలకలలాడుతున్నాయి చాలా జిల్లాలలో. ఈనాడు కాంగ్రెస్ పార్టీకి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఈనాడు ఇక కాంగ్రెస్ పార్టీ రాదని తేలిపోయింది ప్రజలకు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మీకు గుడ్డోళ్ళా గుంటోళ్ళా మీరు ఏందో మీకు అర్థం కాదు. ఈనాడు ప్రజలకు అవసరమయ్యే ఆసరా పథకం, ఈనాడు కాకతీయ మిషన్ కాకతీయ ద్వారా గ్రామాలకు నీళ్లు తీసుకొస్తున్నారు, మరి చెరువులన్నీ నింపుతున్నారు, మీకు అవపడతలేదా? మరి ఈనాడు వ్యవసాయదారులకు ఈయన ఈ దేశంలో ఎవడు కూడా చేయనటువంటి సాహసం మా ముఖ్యమంత్రి గారు. మరి ఎరువుల ఒక పంటకు 4000 రూపాయలు చొప్పున మరి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈనాడు ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేనటువంటి సాహసమైన నిర్ణయం తీసుకొని రైతులకు ఆదుకునేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఈ అవతరణ దినోత్సవం మనం ఎన్నో సంవత్సరాల నుంచి కలలుగా ఉంటున్నటువంటి ఈ అవతరణ దినోత్సవాన్ని మనం ఈనాడు జరుపుకోవడం చాలా సంతోషకరం.